జై శ్రీరామ్. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 5వ భాగం. జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబర జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయడానికి మీరు మీ అంశాలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామ కార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ, ఒకసారి నాకు ఆవలంత వచ్చింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు, అతనే జాంబవంతుడు, ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్విని దేవతల అంశతో మహేంద్రుడు ద్విదుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయు అంశతో హనుమంతుడు జన్మించాడు. పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుశేషునుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకే జాత శోచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయారు. కనుక ఆయనకి రామ, రా అంటే అగ్నిబీజం, మా అంటే అమృత బీజం అని సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు. రామసేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను సంహరించ గలవాడు కనుక శత్రుఘ్న అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకుని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రి గారి సేవ చేసేవాళ్ళు. రాముడు జూలపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేకలేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు, నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు దాటింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరో అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు. కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావా? మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అన్నాడు. నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులని సంహరించడానికి తీసుకువెళ్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు కింద పడిపోయాడు. మెల్లగా తేరుకున్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు. ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను. పోని రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమీ చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేకలేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ, పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు, ఇంతకాలం రాజ్యం చేశావు,
ధర్మాత్ముడువని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా? ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు. ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది. కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసినా విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపొయ్యాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడుతున్నావు అని అన్నాడు. దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌశల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తివాచకం చేసి కౌశల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడు వెనక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు.